అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు స్కంధాన్స్ క్రియేషన్స్ ఈరోజు మనము వార ఫలితాల్లో మీనరాశి వారి ఫలితాలని చూద్దాము మీనరాశి చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు ఆప్తల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు విద్యార్థులకు కష్టం ఫలిస్తుంది సంఘంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి విలువైన గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలున్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు అన్ని రంగాల వారికి సమస్యలు తొలగి శుభ ఫలితాలు అందుతాయి వారం మధ్యలో ఆకస్మిక ధన వ్యయ సూచనలున్నాయి గృహమున వివాదాలు తప్పవు మధురాష్టక పారాయణం ప్రతినిత్యం చేయండి పాటు ప్రతినిత్యం లలితా సహస్రనామ పారాయణం చేసేటప్పుడు అమ్మవారి దగ్గర పారిజాత పుష్పాలను వేసుకుంటూ చేయండి ఇలా చేయటం వల్ల ఎన్నో రకాల కష్టాల నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది ఏలినాటి శని ప్రారంభంలో ఉంది కాబట్టి ఇప్పటి నుంచే శని భగవాను ప్రార్థించండి ఓం శం శనిశ్చరాయ నమ అనే మంత్రాన్ని ఎల్లవెలలా జపిస్తూ ఉండండి లేదా మృత్యుంజయ మంత్రాన్ని జపించండి ఇలా ఏది చేసినా కూడా మీకు శుభ ఫలితాలు అందుతాయి గోమాతని ఆరాధించండి గోమాతకు నిత్యం కూడా నువ్వులు బెల్లాన్ని ముద్దగా చేసి తినిపియండి ఇలా పెట్టలేని వారు కనీసం శనివారమైనా పెట్టండి నిత్యం కూరగాయలను తినిపించండి శత్రుబాధలు దూరం అవుతాయి పచ్చని కూరగాయలను తినిపిస్తే గోమాతకి శత్రుబాధ అన్నది ఖచ్చితంగా దూరం అవుతుంది ఈ రాశికి గురుడు అధిపతిగా ఉంటారు మీ జాతకంలో గురుడు స్థానాన్ని బలోపేతం చేసేందుకు కనకపుష్య రాగాన్ని బంగారు ఉంగరంలో లేదా బెండి ఉంగరంలో ధరించండి లేదా లాకెట్ రూపంలో ధరించండి మీకు శుభ ఫలితాలు అందుతాయి గ్రహాల నుంచి ఉన్న అనేక రకాల ఇబ్బందులన్నీ దూరమై మీకు శుభ ఫలితాలు అందుతాయి ఎలాంటి ఇబ్బందులున్నా కూడా దూరం అవుతాయి వీరికి వచ్చే రంగు గ్రీన్ కలర్ వీరికి వచ్చే సంఖ్య మూడు మీరు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్ళండి మీరు అనుకున్న కార్యం ఖచ్చితంగా నెరవేరుతుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటి